కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేళ్ల గ్రామంలో గురువారం కుంతీదేవి జాతర నేపథ్యంలో ఏర్పాటు చేసిన గారడి ప్రదర్శనల్లో మండపేట నియోజకవర్గం ఎదురుముడి గ్రామానికి చెందిన రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన గారడి ప్రదర్శకుల మధ్య వివాదం కత్తిపొట్లకు దారితీసింది. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న ద్రాక్షారామ ఎస్ఐ తులసిరామ్ ఇరు బృందాలను విడదీసి గొడవ సర్దుపాటు చేశారు. అనంతరం రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్పై వెళ్ల గ్రామం వచ్చి ఎదురుముడి గారడి ప్రదర్శకులపై దాడి చేసినట్లు తెలిసింది. అనంతరం ద్రాక్షారామ ఎస్ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో మండపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులతో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి తీసుకుని వచ్చారు. స్వల్ప గాయాలైన వారికి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలోనూ, తీవ్ర గాయాలు అయిన వారికి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టం కలిగి మళ్ళీ కూడా వాళ్ళకి గోళలు వచ్చేసి